నాయకుడు కావాలంటే నీలో అసలు ఏం ఉండాలి? నాయకుడిగా రాణించాలంటే నువ్వు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు నాయకుడిగా మార్చుకునేందుకు చాణక్యుడు ఇచ్చిన విలువైన సూచనలు ఏంటి? నాయకులు కావాలని అందరూ అనుకుంటారు. కొందరు మాత్రమే నాయకులుగా తెరపైకి వస్తుంటారు. వారిలో కొందరు మాత్రమే మంచి నాయకులుగా రాణిస్తుంటారు. అసలు నాయకులు కావాలంటే మనలో ముఖ్యంగా ఉండాల్సింది ఏమిటి అనేది సవివరంగా చెప్పుకొచ్చాడు చాణక్యుడు. మనిషికి అసలైన సంపద ఏది అంటే అది జ్ఞానం, ఆరోగ్యం, నాలెడ్జ్ అండ్ హెల్త్. నాయకుడు అనేవాడికి ఖచ్చితంగా జ్ఞానం ఉండాల్సిందే అంటాడు చాణక్యుడు. మరి ఈ జ్ఞానం సంపాదించడం ఎలా అంటే దానికి 4 మార్గాలు సూచించాడు చాణక్యుడు. చాణక్యుడు సూచించిన మొదటి మార్గం సమాచార సేకరణ. నువ్వు ఏ రంగంలో రాణించాలనుకుంటే ముందు ఆ రంగంలో సమాచారాన్ని సేకరించాలి. అది ఎంత వీలైతే అంతగా సేకరించాలి. సమాచార సేకరణకు ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లోనూ నువ్వు దానిని అన్వేషించాలి. ఇప్పుడు డేటా ఎవరి దగ్గర ఉంటే వాడే హీరో అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సమాచార సేకరణకు పెద్ద కంపెనీలు రకరకాల మార్గాలు వినియోగిస్తున్నాయి. ఉదాహరణకు మీరు షాపింగ్ మాల్కు వెళ్ళారు. ఆ షాపింగ్ మాల్ వాళ్ళు ఒక కార్డు ఆఫర్ చేస్తారు. ఆ కార్డుతో కొనుగోలు చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుందని చెప్తారు. మీరు కూడా ఓకే అని కార్డు తీసుకుంటారు. ఈ కార్డు నుంచే మీ డేటాను వాళ్ళు కలెక్ట్ చేయడం ప్రారంభిస్తారు. ఆ కార్డుతో మీరు ఏం కొంటున్నారు, ఎప్పుడెప్పుడు కొంటున్నారు, మీ అభిరుచులు ఏమిటి, ఇలా మీ పూర్తి డేటా వారి దగ్గర రికార్డ్ అవుతుంది. ప్రస్తుతం పెద్ద కంపెనీలు మన చాణక్యుడు చెప్పిన సమాచార సేకరణను పక్కాగా చేస్తున్నాయి. మరి మీరు కూడా నాయకులు కావాలంటే డేటా కలెక్షన్ అనే దానిపై ఫోకస్ పెట్టాల్సిందే. ఇక రెండోది అధ్యయనం. మీరు చాణక్యుడు చెప్పిన సమాచార సేకరణ అనేది ఖచ్చితంగా పాటిస్తే ఇక రెండో దానిపై దృష్టి పెట్టాలి, అదే అధ్యయనం. మీ దగ్గర ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మీరు సేకరించిన సమాచారం భారీగా ఉండొచ్చు, కానీ అందులో ఏది పనికొస్తుంది, ఏది పనికిరాదు అనేది తెలుసుకోవాలంటే దాన్ని పూర్తిగా స్టడీ చేయాలి. అప్పుడు మీకు సమాచారంలో ఏది విలువైనది అనేది ఓ అంచనాకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీలన్నీ ఇప్పుడు తాము సేకరించిన సమాచారాన్ని అధ్యయనం చేసేందుకు పెద్ద యంత్రాంగాన్ని వాడుతున్నాయి. దీనినే కార్పొరేట్ భాషలో డేటా మైనింగ్, డేటా ఎనాలిసిస్ అంటున్నారు. ఇప్పుడు డేటా సైంటిస్ట్, డేటా ఎనలిస్ట్ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది. కంపెనీలు భారీగా జీతాలు కూడా ఇస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు మొత్తం సమాచారాన్ని వడపోసి ఇచ్చే డేటా ఎంతో విలువైంది కాబట్టి. ఎక్స్పెరిమెంట్, ప్రయోగం. ఇప్పుడు మీ దగ్గర విలువైన డేటా ఉంది. దానిపై మీరు పూర్తి అవగాహనకు కూడా వచ్చేశారు. అయితే ఇక ప్రయోగం చెయ్యమంటాడు చాణక్యుడు. నాయకుడు తనకున్న సమాచారాన్ని విశ్లేషించుకొని ప్రయోగాలు ప్రారంభించమంటాడు. నువ్వు సంపాదించిన జ్ఞానం ఎంతవరకు ఉపయోగం అనేది తెలియాలంటే దానిని ముందుగా పరీక్షించమంటాడు. వ్యాక్సిన్ మార్కెట్లోకి రావాలంటే రకరకాల పరీక్షలు, ప్రయోగాలు చేసి ఎలాంటి దుష్ఫలితాలు లేవని తేలిన తర్వాతే దాన్ని మార్కెట్లోకి తీసుకువస్తారు. అలానే నాయకుడు అనేవాడు తనకున్న జ్ఞానాన్ని పరిశీలించి ప్రయోగించిన తర్వాతే పూర్తిగా రంగంలోకి దిగమంటాడు చాణక్యుడు. ట్రైనింగ్, శిక్షణ. నువ్వు సంపాదించిన జ్ఞానం కేవలం నీ వద్ద ఉంచుకుంటే లాభం లేదు. దానిని నువ్వు ఎంచుకున్న సిబ్బందికి చేర్చాలి, వారికి శిక్షణ ఇవ్వాలి. నీ విజయానికి ఓ సైన్యం కావాలి. ఆ సైన్యం యుద్ధరంగంలో గెలిచేందుకు సరైన శిక్షణ, వ్యూహం ఉండాలి. అదంతా నువ్వు చేయగలగాలి. అప్పుడే నువ్వు నాయకుడిగా రాణించగలవు. చాలామంది తాము తెలుసుకున్నది నేర్చుకున్నది ఇతరులకు పంచాలంటే భయపడుతుంటారు. ఇది ఖచ్చితంగా అభద్రతా భావమే అంటాడు చాణక్యుడు. నువ్వు నీ జ్ఞానంతో ఎంతమంది నాయకులను తయారు చేయగలిగితే అంత మహానాయకుడు కాగలవని చాణక్యుడు చెప్తాడు. చాణక్యుడు చెప్పిన విషయాలను సంక్షిప్తంగా పరిశీలిస్తే, నాయకుడు కావాలంటే జ్ఞానం సంపాదించాలి, జ్ఞానం సంపాదించాలంటే వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించాలి, సేకరించిన సమాచారాన్ని అధ్యయనం చేయాలి, సంపాదించిన జ్ఞానంతో ప్రయోగం చేయాలి, నువ్వు సాధించిన జ్ఞానంతో నీ సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వాలి.